హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫ్రోజన్ 2 మూవీ పార్ట్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 చూసే ముందు డిస్క్రిప్షన్ లో ఫ్రోజన్ 2 పార్ట్ 1 లింక్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, అప్పుడు మూవీ మొత్తం అర్థమవుతుంది. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ మిస్ అవ్వరు. ఇంకా కథలోకి వెళ్దాం. జైంట్ రాక్ ట్రోన్స్ రావడంతో ఎల్సా ఇంకా అందరూ దాక్కోవడంతో ఫ్రోజన్ 2 పార్ట్ 1 ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోలో చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఎల్సా, ఆనా, ఓలఫ్ ఇంకా ఫైర్ క్రియేచర్ అందరూ కలిసి క్రిస్టాప్ తో చెప్పకుండా వాయిస్ ని వెతుక్కుంటూ నార్త్ సైడ్ కి వెళుతూ ఉండగా దారిలో వాళ్ళ పేరెంట్స్ వెళ్లిన రెడ్ షిప్ కనపడుతుంది. దాన్ని చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇక్కడ అసలు సముద్రమే లేదు, షిప్ ఇక్కడ ఎలా ఉంది అని ఆలోచిస్తారు. వెంటనే వాళ్ళు షిప్ లోకి వెళ్తారు. షిప్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఎల్సా అడుగుతుంది. బహుశా ఇది చీకటి సముద్రం నుంచి వచ్చి ఉంటుంది అని ఆనా చెప్తుంది. మన పేరెంట్స్ అక్కడికి ఎందుకు వెళ్లారు అని ఎల్సా అంటుంది. ఈ షిప్ లో మనకి ఏదో ఒకటి దొరుకుతుంది అని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఆనాకి ఒకటి గుర్తొస్తుంది. ప్రతి అరెండల్ షిప్ లో ఒక వాటర్ ప్రూఫ్ కంపార్ట్మెంట్ ఉంటుంది, దానిలో మనకి ఏమైనా ప్రూఫ్స్ దొరకచ్చు అని ఇద్దరు వెతుకుతూ ఉంటారు. కొద్దిసేపటికి ఆనాకి వాటర్ ప్రూఫ్ కంపార్ట్మెంట్ లో ఒక లెటర్ ఇంకా మ్యాప్ దొరుకుతుంది. లెటర్ లో వాళ్ళ మదర్ ఏం రాసిందంటే ఐస్ ఏజ్ ఎండ్ అయ్యింది, రివర్ కనిపించింది కానీ మాయమైంది, అది మ్యాజిక్ వల్ల లేక ఎల్సా వల్లనా అని రాసి ఉంటుంది. అలాగే వాళ్ళు మ్యాప్ లో చూస్తే వాళ్ళ పేరెంట్స్ షిప్ లో వెళ్లిన రూట్ ఉంటుంది, అది నార్త్ నుండి స్టార్ట్ అయ్యి చీకటి సముద్రం నుండి అటాహలన్ కి దారి ఉంటుంది. అటాహలన్ నిజంగా ఉందా అని ఆనా షాక్ అవుతుంది. వెంటనే అటాహలన్ అంటే ఏంటి అని ఓలఫ్ అడుగుతాడు. దానితో ఆనా ఇది ఫాస్ట్ లో జరిగిన వాటన్నిటికీ ఆన్సర్స్ చూపించే మ్యాజికల్ రివర్ అని చెప్తుంది. వాటర్ కి కూడా మెమొరీ పవర్ ఉందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఓలఫ్ అంటాడు. వెంటనే ఎల్సా తన పవర్ తో వాటర్ ని క్రియేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఏమైందో తెలుసుకోవాలని చూస్తుంది. డార్క్ సీ లో వచ్చిన అలల కారణంగా వాళ్ళు కొట్టుకుపోయినట్లు అక్కడ క్రియేట్ అయిన వాళ్ళ పేరెంట్స్ ఐస్ స్టాచ్యూని చూశాక అర్థమవుతుంది. ఇదంతా నావల్లే జరిగింది, నా మ్యాజికల్ పవర్స్ గురించి తెలుసుకోవడానికి వెళ్లి చనిపోయారు అని ఎల్సా బాధపడుతూ బయటికి వెళ్లిపోతుంది. ఆనా ఎల్సా వెనకే వెళ్లి ధైర్యం చెబుతుంది. అలాగే ఆనా ఎల్సాతో ఒకటి చెబుతుంది, అరెండల్ క్వీన్ కి మ్యాజికల్ స్పిరిట్స్ ఎందుకు స్పెషల్ పవర్స్ ఇచ్చాయో తెలుసా, ఫాస్ట్ లో జరిగిన వాటిని సరిచేయాలంటే అది నీ వల్లే సాధ్యమవుతుంది, అరెండల్ ని కాపాడి ఈ మ్యాజికల్ ఫారెస్ట్ ని పొగమంచు నుంచి విడిపించేది నువ్వే అని ఆనా అంటుంది. దానితో ఎల్సా కొద్దిగా కూల్ అవుతుంది. తరువాత ఎల్సా ఫిఫ్త్ స్పిరిట్ ఒకటి ఉందని హనీ మెరిన్ నాతో చెప్పింది, ఆ ఫిఫ్త్ స్పిరిట్ ప్రజలకి నేచర్ కి మధ్య వారధిలాగా ఉంటుంది, అదే నన్ను అటాహలం నుండి పిలుస్తోంది, ఫాస్ట్ లో జరిగిన వాటికి అక్కడే ఆన్సర్ దొరుకుతుంది అని ఆనాతో అంటుంది. వెంటనే ఆనా పద మనం అక్కడికి వెళ్దాము అని అంటుంది. అయితే ఎల్సా నువ్వు నాతో రావద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నాకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నాకేమి కాదు, నువ్వు నాతో వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. కానీ ఆనా వినకపోవడంతో ఎల్సా ఓలఫ్ ని ఆనాని హగ్ చేసుకుని వాళ్ళ కోసం ఒక ఐస్ బోట్ ని క్రియేట్ చేసి దానిలో వాళ్ళని కిందకు వెళ్లేలా చేస్తుంది. కానీ ఆనా ఎల్సా గురించి చాలా టెన్షన్ పడుతూ ఆ బోట్ ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. అయితే సడన్ గా వాళ్ళు ఒక రివర్ లోకి వెళ్తారు. అలా రివర్ లో వెళ్తూ ఉండగా వాళ్ళకి మౌంటైన్ రాక్ ట్రాల్స్ కనపడతాయి. ఏదోలాగా దాని నుంచి తప్పించుకుని ఒక గుహలోకి వెళ్తారు. మరోవైపు ఎల్సా ఆ చీకటి సముద్రం దగ్గరికి వెళ్తుంది. ఆ సముద్రం నుండి అటాహలన్ కి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది కానీ అలలు ఎల్సాని వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. అయినా పట్టు వదలకుండా ముందుకు వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంది ఎల్సా. అప్పుడే వాటర్ స్పిరిట్ హార్స్ వచ్చి ఎల్సాని అడ్డుకుంటుంది. అయితే కాసేపటికి ఆ హార్స్ ని తన కంట్రోల్ లోకి తీసుకుని దాని మీదే హ్యాపీగా అటాహలన్ చేరుకుంటుంది ఎల్సా. అటాహలన్ చాలా బ్యూటిఫుల్ గా అంతా ఐస్ తో కవర్ చేసి ఉంటుంది. అయితే అక్కడ వినిపించే వాయిస్ తన మదర్ మెమోరీలోనిదే అని తెలుసుకుంటుంది ఎల్సా. తరువాత ఎల్సాకి తానే ఫిఫ్త్ స్పిరిట్ అని తెలుసుకున్నాక తన డ్రెస్ కూడా వైట్ కలర్ లోకి మారిపోతుంది. కాసేపటికి ఎల్సాకి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫాస్ట్ మెమోరీస్ అన్ని కనపడతాయి. అలాగే తన తాతగారైన కింగ్ రునార్డ్ మెమోరీస్ కూడా కనిపిస్తాయి. ఎల్సా తాతగారు అరెండల్ సోల్జర్ లీడర్ తో మాట్లాడుతూ చాలా మంది సోల్జర్స్ ని తీసుకొని రా, ఎందుకంటే నార్థుల్ రా ప్రజల్ని మనం నమ్మలేం, ఇంకా వాళ్ళు
వాడు ఈ ఫారెస్ట్ లో ఉండే మ్యాజిక్ ని మాత్రమే నమ్ముతారు. ఆ మ్యాజిక్ తో కింగ్ అయిన నన్నే మోసం చేస్తారు, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అంటాడు. తర్వాత ఎల్సా వాళ్ళ తాతగారిని ఫాలో చేస్తూ వెళ్తుంది. అయితే కింగ్ రునాడ్ తన సోల్జర్ తో మాట్లాడుతూ, మనం డ్యామ్ కట్టడం వల్ల నార్తుల్రా ప్రజలు భూములు వీక్ అవుతాయి, అప్పుడు వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు అని చెప్తాడు. అదంతా వింటూ వాళ్ళని ఫాలో చేస్తూ చాలా డేంజరస్ ప్లేస్ కు వెళ్తుంది ఎల్సా. అక్కడ ఎల్సాకి బాగా చలి పెడుతూ ఉంటుంది. ఇంకా అదే ప్లేస్ లో నార్తుల్రా లీడర్ కింగ్ రునాడ్ తో మాట్లాడుతూ, మీరు కట్టించిన ఈ డ్యామ్ మా వాటర్ ప్రాబ్లం ని తీర్చడం లేదు, పైగా దీని వల్ల ఈ ఫారెస్ట్ మొత్తం నాశనం అవుతుంది అని అంటాడు. అయితే కింగ్ రునాడ్ దీని గురించి మనం టీ తాగుతూ మాట్లాడుకుందామని నార్తుల్రా లీడర్ ని పక్కకు తీసుకెళ్తాడు. అదే అదనుగా కింగ్ రునాడ్ కత్తితో నార్తుల్రా లీడర్ ని చంపడానికి వెళ్తాడు. అదే టైంలో ఎల్సా అక్కడ ఉన్న చలికి స్టాచ్యూలా మారిపోతూ ఉంటుంది. అయితే తన తాతగారి గురించి ఆనాకి ఒక హింట్ ఇస్తుంది. తర్వాత ఎల్సా మొత్తం ఐస్ స్టాచ్యూలా మారిపోతుంది. మరోపక్క ఆనా ఓలఫ్ గుహలో నుంచి బయటకు వెళ్ళడానికి దారిని వెతుక్కుంటూ ఉంటారు. సడన్ గా వాళ్ళ ముందర నార్తుల్రా లీడర్ అలాగే వాళ్ళ తాత కింగ్ రునాడ్ ఐస్ స్టాచ్యూస్ క్రియేట్ అవుతాయి. ఆ స్టాచ్యూస్ ని చూసిన ఆనా ఎల్సా ఫాస్ట్ లో జరిగిన నిజాన్ని కనిపెట్టింది అని ఓలఫ్ తో అంటుంది. అతను మా తాత కింగ్ రునాడ్, ఆయన నార్తుల్రా లీడర్ పై అటాక్ చేస్తున్నాడు, అంటే ఈ డ్యామ్ కట్టింది నార్తుల్రా ప్రజల హ్యాపీనెస్ కోసం కాదు, దాని వెనుక పెద్ద కుట్ర ఉంది అని ఓలఫ్ తో అంటుంది. దానితో ఓలఫ్ అలా చేయడం అరెండల్ కింగ్డమ్ రూల్స్ కి విరుద్ధం కదా అని అంటాడు. అవును, ఎలాగైనా ఈ ఫారెస్ట్ ని కాపాడాలి అని ఆనా అంటుంది. ఓలఫ్ గుహ నుంచి బయటకు వెళ్ళడానికి ఆనాకి దారి చూపిస్తూ ఉంటుంది. అయితే ఓలఫ్ మెల్లగా మెల్ట్ అవుతూ ఉంటాడు. చూస్తే ఎల్సా మ్యాజిక్ పనిచేయడం లేదు, బహుశా ఎల్సా ఆపదలో ఉన్నట్టుంది, ఇక్కడ నుంచి నువ్వు ఒక్కటే వెళ్ళాలి జాగ్రత్త అని చెప్తూ ఓలఫ్ మొత్తం కరిగిపోతాడు. ఓలఫ్ తన చేతుల్లోనే చనిపోవడంతో ఆనా చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఆనా గుహ నుంచి బయటకు వచ్చి డ్యామ్ ని చూస్తుంది. వెంటనే వెళ్లి మౌంటైన్ రాక్ ట్రాల్స్ ని డిస్టర్బ్ చేసి తన వైపు వచ్చేలా చేసుకుని ఆ డ్యామ్ వైపు చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకోవైపు సోల్జర్స్ ఆనాని రాక్ ట్రాల్స్ ని చూసి ఆపడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆనా, మనం డ్యామ్ ని కూల్చకపోతే అరెండల్ కి ఫ్యూచర్ ఉండదు, తాతగారు కింగ్ రునాడ్ అందరినీ మోసం చేసి ఈ డ్యామ్ ను కట్టాడు అని చెప్తుంది. ఈ నిజం నీకెలా తెలుసు అని సోల్జర్ అంటాడు. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఎల్సా తన ప్రాణాలనే పణంగా పెట్టింది. అది విన్నాక సోల్జర్స్ కూడా ఆనాకు సపోర్ట్ చేస్తారు. సోల్జర్స్ కూడా రాక్ ట్రాల్స్ ని డిస్టర్బ్ చేసి డ్యామ్ వైపు వెళ్లేలా చేస్తారు. దానితో రాక్ ట్రాల్స్ పెద్ద పెద్ద బండరాలని డ్యామ్ వైపుకి విసురుతారు. అప్పుడు డ్యామ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్యామ్ మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఆనాని క్రిస్టాఫ్ వచ్చి కాపాడతాడు. తరువాత డ్యామ్ మొత్తం తెగిపోయి వాటర్ మొత్తం లోయలోకి వెళ్తూ ఉంటాయి. అదే టైంలో ఎర్త్ స్పిరిట్ అయిన మౌంటైన్ రాక్ ట్రాల్స్, ఫైర్ స్పిరిట్ అయిన ఫైర్ క్రియేచర్, విండ్ స్పిరిట్ అయిన ఎయిర్ వాటి సింబల్స్ ని చూస్తాయి. అప్పుడే వాటి మధ్యలో ఉన్న ఫిఫ్త్ స్పిరిట్ యాక్టివేట్ అవుతుంది. ఇక అదే టైంలో ఎల్సా నార్మల్ అయిపోయి సముద్రంలో పడిపోతుంది. డ్యామ్ నుంచి వస్తున్న వాటర్ స్పీడ్ గా అరెండల్ వైపు దూసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే ఎల్సా వాటర్ స్పిరిట్ అయిన హార్స్ పై వచ్చి తన పవర్ తో ఐస్ ఫాల్ ని క్రియేట్ చేసి ఫ్లడ్ ని ఆపుతుంది. అదంతా పైనుంచి చూస్తున్న అరెండల్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. తరువాత ఎల్సా అదే రివర్ నుండి ఫారెస్ట్ వైపుకు వెళ్తుంది. ఇంకా మ్యాజికల్ ఫారెస్ట్ లో ఉన్న పొగమంచు మొత్తం మాయమవుతుంది. దానితో నార్తుల్రా ప్రజలు ఫస్ట్ టైం ఆకాశాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెయిన్డీర్స్ అన్ని ఫారెస్ట్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఆనా తన సిస్టర్ ఎల్సా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఎల్సా వాటర్ హార్స్ మీద రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనా. వెంటనే ఎల్సాని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇంకా ఎల్సా ఆనాతో, నువ్వు నన్ను కాపాడావు, అలాగే అరెండల్ కి ఏమీ కాదు, నెక్స్ట్ అరెండల్ క్వీన్ నువ్వే అని చెబుతుంది. దానికి ఆనా, నేను క్వీనా అని షాక్ అవుతుంది. అలాగే ఆనా ఆ ఫిఫ్త్ స్పిరిట్ ఎవరో కాదు, ఎల్సానే అని తెలుసుకుంటుంది. మనం ఇద్దరం కలిసి ఇదంతా సాధించాం, ఎప్పుడు ఇలాగే కలిసి ఉందామని అనుకుంటారు. అప్పుడే క్రిస్టాఫ్ అక్కడికి వచ్చి, నీకేం కాలేదు కదా, ఇంకా నువ్వు చాలా కొత్తగా కనపడుతున్నావు ఎల్సా అని అంటాడు. తర్వాత ఎల్సా ఆనా కోసం ఓలఫ్ ని బతికించి ఇస్తుంది.
దానితో ఆనా ఓలఫ్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓలఫ్ కూడా వాళ్ళందరినీ చూసి చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడే క్రిస్టాఫ్ ఆనాకి ప్రపోజ్ చేస్తాడు. దానికి ఆనా కూడా ఓకే చెప్పేస్తుంది. ఇక అందరూ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్ అరెండల్ కింగ్డమ్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ అరెండల్ కింగ్డమ్ కి క్వీన్ గా ఆనాకి పట్టాభిషేకం జరుగుతుంది. ఎల్సా ఏమో ఆ మ్యాజికల్ ఫారెస్ట్ కి కాపలాగా అక్కడే ఉండిపోతుంది. అప్పుడే ఆనా ఎల్సా కోసం ఒక లెటర్ పంపుతుంది. ఆ లెటర్ చదివిన తర్వాత ఎల్సా ఆనాను కలవడానికి బయలుదేరుతుంది. దానితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.